హలో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. మనతో పాటు ఉన్నారు తెలుగు టీచర్, సింగర్, రైటర్, మిమిక్రీ ఆర్టిస్ట్, మోనో యాక్షన్స్, ఎన్నో మల్టీ టాలెంట్స్ ఉన్న శ్రీ పివి భైరవన్ శర్మ గారు. వారికి ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, యాజమాన్యం తరపున స్వాగతం, సుస్వాగతం. స్వాగతం అండి శర్మ గారు, స్వాగతం. శ్రీవాణి విద్యారూపిణి, శ్రీవాణి విద్యారూపిణి, శ్రీవాణి వికసిత సుమదారిణి, శ్రీ చిద్విలాసిని, శ్రీకారభాసిని, శ్రీ చిద్విలాసిని, శ్రీకారభాసిని, శ్రీ బ్రహ్మరూపిణి శ్రీవాణి, శ్రీ బ్రహ్మరూపిణి శ్రీవాణి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శుభోదయం మన శ్రీదేవి గారు. శుభోదయం అండి. రేడియో మన ఎన్ఆర్ఐ రేడియో గారి యాజమాన్యానికి కూడా నమస్కారం, శుభోదయం. ఓకే అండి, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి వివరించండి సార్. ఓకే మేడం, తప్పనిసరిగా మేడం. ప్రస్తుతం నా పేరు మేడం పివి భైరవన్ శర్మ. మా స్వస్థలము కామారెడ్డి. ప్రస్తుతము నేను ఉండేది హైదరాబాద్ లో లింగంపైలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మేడం. నాకు జన్మ ఇచ్చి ప్రసాదించిన నా తల్లి ప్రమీలాదేవి మరియు నా తండ్రి నరసింహం గారికి వారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. నేను ఎంఏ బిఈడి పూర్తి చేశాను మేడం. అయితే నాకు చిన్నతనం నుండి తెలుగు భాష అంటే ఎంతో మక్కువ, ఇష్టం అండి. విద్యార్థులకు మాటల ద్వారా, వారి పుస్తకంలో ఉండే పాటల ద్వారా చెప్పి ఎంతో సేవ చేయాలని, వారిలో ఉండే ఒక నైపుణ్యాన్ని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఇంకా వారిలో మార్పు తీసుకురావాలని నేను ఎంతో అనుకున్నాను. అయితే వాళ్ళు ఈ సుమతి పద్యాలు, వేమన పద్యాల ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నారు అని తెలుసుకొని నేను కూడా మొట్టమొదటిగా 2003 సంవత్సరంలో పద్య రూపంలో ఉన్న ఒక మారుతి సూక్తి సుధ అనే పద్యకేయ కవితా సంపుటి రచించాను మేడం. ఓకే సార్, ఆ మారుతి సూక్తి సంపుటి నుండి ఏమైనా ఒక చిన్న కవిత చెప్పండి. ఓకే మేడం, తప్పనిసరి మేడం. మాట తప్పబోకు మంచి విడువబోకు, మాట తప్పబోకు మంచి విడువబోకు, మంచి మాటలందే కొంచి ఉండు, మాట తప్పబోకు మంచి విడువబోకు, మంచి మాటలందే కొంచి ఉండు, మాట తప్పిన నాడు మరణమే శరణురా, మాట తప్పిన నాడు మరణమే శరణురా, వినవా నా మాట మారుతి సూక్తి పూట, వినవా నా మాట మారుతి సూక్తి పూట. సూపర్ అండి, చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఫోక్ సాంగ్స్ రాశారు, పాడారు అని విన్నాను. సుమారు 2000 పైగా పాటలు మీరు రాశారు. అందులో ఫోక్ సాంగ్స్ లో మీకు నచ్చిన పాట ఒకటి పాడి వినిపించండి. తప్పనిసరి. ఎన్నియాల్లో 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 మావయ్యలు, ఎన్నియాల్లో 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 మావయ్యలు, ఎన్నియాల్లో 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 మావయ్యలు, ఎన్నియలో 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 ఎన్నియలో, నల్లంతు పొట్ల చీర నేను కట్టనా, నా నల్లది జడలో పూలు పెట్టనా, నల్లంతు పొట్ల చీర నేను కట్టనా, నా నల్లది జడలో పూలు పెట్టనా, ఆరు వల్ల చీర కట్టనా, అమ్మా బుక్క మీద సుక్క పెట్టనా, ఆరు వల్ల చీర కట్టనా, అమ్మా బుక్క మీద సుక్క పెట్టనా, ఎన్నియాల్లో 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 బాబ ఎన్నియలు, అరే ఎన్నియాల్లో 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 బాబ ఎన్నియలు, ఎన్నియలు 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 ఎన్నియలు, ఇంగిలోని చుక్కలన్నీ నిన్ను నన్ను చూడబట్టే పూమావా, బుగ్గాల చుక్కాగి ఉందాము రమ్మాలి సందామమా, ఇంగిలోని చుక్కలన్నీ నిన్ను నన్ను చూడబట్టే పూమావా, బుగ్గాల చుక్కాగి ఉందాము రమ్మాలి సందామమా, నేనైతేరా తమావాత కాటి సుక్క నేనురా, పంతమామ నేనైతేరా తమావాత కాటి సుక్క నేనురా, ఇండియాలో ఇండియాలో బాబా ఎన్నియాలో 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 బాబా ఎన్నియాలో 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 బాబా ఎన్నియాలో 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 ఎన్నియాలో. థాంక్యూ మేడం. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు. మీరు రాయడం గ్రేట్, అది రాసింది ఇంత అద్భుతంగా పాడడం ఇంకా గ్రేట్ సార్. ఇంకో సాంగ్ ఏదన్నా పాడండి, ఫోక్ సాంగ్ లోనే మీకు బాగా ఇష్టమైన పాట. ఓకే మేడం, తప్పనిసరి. పియాడాదు సితిగో పిల్ల నిను యాది మరిచితినే వల్ల యాడాదు సితినో పిల్ల నిను యాది మరిచితినే వల్ల అపిన యాడాదు సితినో పిల్ల నిను యాది మరిచితినే వల్ల సందా దైవ జరదప్పన దప్పద గురు సంవాదవ జరదప్పన దప్పదే ఓ పిల్లో తారదకున్న నాదుది దిరోపియా దుర్యాది మర్తిదే మల్లా అల్లయాటా దూదితో పిండా దుర్యాది మర్తిదే మల్లా అరగెన్నెల కేకిరు అరగెన్నెల కేకిరు అరగెన్నెల ఎవేరిలో అరగిన్నెల గెల్లో జాతరలో నిన్ను చూసినానా జాతకి నీ గుట్ట కాదని కలిసినానా ఎదులాట జాతరలో నిన్ను చూసినానా జాతకి నీ గుట్ట కాదని కలిసినానా మా ఊరి సంతలోనే పాట తెలిసిన ఓపిలో మా ఊరి సంతలోనే పాట తెలిసిన వంగ తోట కాద నిన్ను మధ్య కాద కలిశారా ఇలా ఎడాదు దిదిరో పిల్ల యాది మరిచితినే మల్లా యాడాదు దిదిరో పిల్ల యాది మరిచితినే మల్లా దుర్గమ్మ జయవ జర చెప్పదమ్మ చెప్పదే ఇంత చాటింటది చెప్పదమ్మ చెప్పదే ఓ పిల్ల నాగపతుంట యాడాదు దిదిరో పిల్ల యాది మరిచితినే మల్లా యాది మరిచితినే సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు. లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి, మీరు పాడడం కూడా చాలా అద్భుతంగా ఉందండి. మీరు మిమిక్రీ ఎప్పటి నుండి చేశారు సార్? దానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అవునండి, మిమిక్రీ నేను మన సిద్దిపేటలో అంజన్ కుమార్ అని చెప్పేసి చూశానండి. ఫస్ట్ ఒక షోలో చూసి, నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఆయన చేసే మిమిక్రీ అట్టాసాలు అదే యాక్టర్లు సేమ్ అదే విధంగా మాట్లాడడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అసలు 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 నా వృత్తి ఏంటంటే ఎవరైనా ఏమైనా చేస్తే నేనెందుకు నేర్చుకోకూడదు, నేనెందుకు నేర్చుకోకూడదు, నాకెందుకు రాకూడదు అనే ఒక పట్టుదల ఉంటుందండి. తప్పనిసరిగా ఆయనది రికార్డింగ్ చేసుకొని, కేవలం రికార్డింగ్ చేసుకొని ఇంటికి వచ్చి ఆ రికార్డింగ్ వినుకుంటూ నేను ప్రాక్టీస్ చేశానండి. గ్రేట్ అండి. చెప్పండి, మీరు ఫస్ట్ ఏది మిమిక్రీ డైలాగ్ చెప్పారు? తప్పనిసరి అండి. ఇప్పుడు మన రాఘోపాలరావు గారు ఉన్నారండి. రాఘోపాలరావు గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. అమ్మా ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్న శ్రీదేవి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే రేడియో అనేది మా చిన్నతనము నుండి వింటున్నాము. ప్రపంచంలో ఎన్నో టెక్నాలజీలు పెరిగిన, ఎన్ని సినిమాలు టీవీ ఛానల్స్ వచ్చిన, యువతను ఆకర్షించినా కానీ రేడియో మాత్రం వినడం మాత్రం ఎక్కడ ఆగడం లేదు. ఇది చిరకాల స్థాయిగా నిలిచిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కారులో వెళ్ళేవారు, క్యాబులో వెళ్ళేవారు, బండి మీద వెళ్ళేవారు కూడా మీ ఎన్ఆర్ఐ రేడియో, ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటూ ఎంతో ఆనందంగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను అని రాఘోపాలరావు మాట్లాడుతారండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. ఇంకా సినిమా హీరోల్లో ఎవరిని ఇమిటేట్ చేయగలరండి, చెప్పగలరా సార్? తప్పనిసరి, మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. అప్పట్లో అసలు ఎన్టీ రామారావు గారు అసలు మనకు గొప్పగా చెప్పాలంటే హుసేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం పడిన వెంటనే అసలు బుద్ధ విగ్రహాన్ని తాను తీసింది, అసలు ఐడియా ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారే సాధ్యమైంది. అయితే ఆ బుద్ధ విగ్రహం దగ్గరికి ఎన్టీ రామారావు పోతే ఆ యొక్క డైలాగ్ ఏ విధంగా ఉంటుంది మన వినిపించండి సార్. ఓకే, తప్పనిసరి మేడం. ప్రజాస్వామ్య పరిరక్షక విజ్ఞాన విధాతలైన అన్నదమ్ములకు, కరుణాపోచిత భవిష్య తీర్చితులైన కక్క జల్లలకు ఎవరు చెప్పేది, ఎలా చెప్పేది? హుసేన్ సాగర్ లో పడింది బుద్ధ విగ్రహం కార్యక్రమం, అందులో పడింది. అందులో ఆత్మ గౌరవం, అందులో ఆత్మాభిమానం. ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎలిచి తీయాలంటే బుద్ధ విగ్రహాన్ని ప్రచురించాలి, పంచి తీయాలి, ప్రతిష్ఠించాలి. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి తెలుగు వాడు ముందంజ వేయాలి. ఈ విధంగా ఉంటుందండి. సూపర్ అండి, అద్భుతం అండి. మరి ఇంకా ఏ హీరోని చెప్పగలండి? యంగ్ హీరోస్ లో ఎవరైనా చెప్పగలరా అండి? ఓకే మేడం, అయితే మిమిక్రీలో ఒక కొత్త ప్రయోగం చేశానండి నేను. కేవలం సినిమా యాక్టర్ల యొక్క ధ్వని అనుకరణ కాకుండా మన పాటలతో కూడా మిమిక్రీ చేస్తే ఏ విధంగా ఉంటుందో అని ఒకటి చేశాను. పాటలతో మిమిక్రీ, ఉదాహరణకు మీ ముందు ఒకటి చూస్తున్నానండి. ఓకే, తప్పనిసరి మేడం. ఇప్పుడు ఉదాహరణకు ఒరిజినల్ పాట ఏ విధంగా ఉంటుందంటే, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యవ్వ, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యవ్వ, ఉయ్యారాలా వెల్లువా వాటే ఉంటే వారవా. ఇది ఒరిజినల్ సాంగ్ మేడం. అయితే ఈ సాంగ్ ను ఒక సంగీత మాస్టారు అంటే మన త్యాగరాజ కీర్తన ఆయన తీసుకొని పాడితే ఎలా ఉంటుంది అనేది ఒక మిమిక్రీ. అబనే తీయని దెబ్బ, అబనే తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా, అబనే తీయని దెబ్బ ఒయ్యారాల వెల్లువా, ఒయ్యారాల వెల్లువా వాటే తూటే వారవా, ఒయ్యారాల వెల్లువా దని దనిత దనిత దనిత, ఒయ్యారాల వెల్లువా వాటే తూటే వారవా, బనే తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యవ్వ, బనే తీయని దెబ్బ. సూపర్ అండి. అలాంటిది ఇంకోటి చెప్పండి సార్. తప్పనిసరి మేడం. ఉదాహరణకు మన మాయదారి మైసమ్మో மைசம்மா மனம் மைசாரம் போதவே மைசம்மா மாயதாரி மைசம்மோ மைசம்மா மனம் மைசாரம் போதவே மைசம்மா 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 கபரதகி மனம் கபரதகி கஜ துடகே மைசம்மா. ఈ పాటను తీసుకుపోయి ఉదాహరణకు ఈ పాట పైన, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకుందా కదల రాత్రి, ఈ పాటకు ఆ పాటకు సంబంధం లేదు మేడం. కానీ ఆ పాట మీద పాడితే ఎలా ఉంటుంది? మైసమ్మ 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 మాయదారి మైసమ్మ 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 మాయదారి మైసమ్మ మైసారం పోదమే మైసమ్మ గాబర బెట్టకే గయబూగాకే ఉంటుంది. ఇట్లా సూపర్ అండి. మీరు చాలా కవితలు, బుక్స్ రాశారని కూడా విన్నాను సార్. కవితా సంపుటిలో నుండి ఒక చిన్న కవిత చెప్పగలరా ప్లీజ్? తప్పనిసరి మేడం. అయితే మన ఒక చీమని తీసుకున్నాం మేడం. ఒక చీమ గోడ నుంచి ఎక్కితే అది ఎన్నిసార్లు దారి పడ్డా కూడా, కిందికి పడ్డా కూడా మళ్ళీ ప్రయత్నిస్తున్నది. అంటే దాని ఓటమిని తెలుసుకున్నా కూడా మళ్ళీ ప్రయత్నించి ఎన్నిసార్లు దారి పడ్డా కూడా అది పైకి గమ్యం చేరేంత వరకు అది దాని ప్రయాణం ఆగదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఆ చిన్న చీమను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఒక కవిత ద్వారా చెప్పాను. ఆ కవిత పేరు చీమ. చీమ గురించి కూడా కవిత రాశారా? అవును మేడం, ఒకసారి వినిపించగలరా? తప్పనిసరి మేడం. చీమను చూడు చీమను చూడు, చీమను చూడు చీమను చూడు, అలుపే చెందని దాని అడుగును చూడు. చీమను చూడు చీమను చూడు, అలుపే చెందని దాని అడుగును చూడు. గోడను ఎక్కే తీరును చూడు, జారి పడుతున్న దడిపే చెందక తిరిగి ప్రయత్నించే తీరును చూడు. గోడను ఎక్కే తీరును చూడు, జారి పడుతున్న దడిపే చెందక తిరిగి ప్రయత్నించే తీరును చూడు. గమ్యం వైపే పయనిస్తున్న దాని గట్టి పట్టును చూడు. గమ్యం వైపే పయనిస్తున్న దాని గట్టి పట్టును చూడు. లక్ష్యం వైపే గురి పెడుతున్న చూపును చూడు. చీమను చూడు చీమను చూడు, అలుపే చెందని దాని అడుగును చూడు. గోడను ఎక్కే తీరును చూడు. చీమను చూడు చీమను చూడు, దానికంటే ఎక్కువ బరువును మోసే చక్కెర బరువును చూడు. క్రమశిక్షణలో వెళుతున్న దాని వరసను చూడు. చీమను చూడు చీమను చూడు, ఇల్లును కట్టి పాములకు పంచుతున్న దాని పరోపకారం చూడు. చీమను చూడు చీమను చూడు, అలుపే చెందని దాని అడుగును చూడు. ఇది మేడం కదా. అద్భుతం సార్, చాలా చాలా చక్కగా చెప్పారు. నిజంగా చీమను చూసి మనం చాలా నేర్చుకోవాలి, అంటే ప్రయత్నం మానకూడదు. రాజు కూడా, గజనీ మహమ్మద్ కూడా అదే అంటారు కదా, ఆ చీమను ఆదర్శంగా తీసుకొని యుద్ధంలో గెలిచాడు అని విన్నా నేను. ఒక చీమ అతను యుద్ధంలో ఓడిపోయి వచ్చి కూర్చున్నప్పుడు చీమ కింద పడుతూ లేస్తూ ఉంటే దాన్ని చూసి లాస్ట్ అది సక్సెస్ అవుతుంది. అప్పుడు నేను కూడా ఎందుకు యుద్ధం గెలవలేనని ఒక ఇన్స్పిరేషన్ తో వెళ్ళి గెలుస్తాడు ఆ రాజు. అది గుర్తొచ్చింది. 26 సార్లు యుద్ధం చేసి ఓడిపోతాడు మేడం. లాస్ట్ కు అతని యుద్ధం ఓడిపోయినా అనే ఒక లేకుండా ఒక చీమ ఈ విధంగా ప్రయత్నిస్తుందని తెలుసుకొని చీమని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. సో అటువంటి ఆ చీమ మీద అద్భుతమైన కవిత మీరు చెప్పారండి నిజంగా. మరి మీరు రచనలు ఎప్పటి నుండి మొదలు పెట్టారు? మీ మొదటి రచన ఏమిటండి? నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ముఖ్యంగా మా దానిలో ఒకటి జాతీయ సాహిత్య పరిషత్ అని చెప్పేసి కామారెడ్డిలో ప్రారంభమైంది. జాతీయ సాహిత్య పరిషత్ కు అధ్యక్షుడు కామారెడ్డి జాతీయ సాహిత్య పరిషత్ నటేశ్వర శర్మ గారు అని చెప్పేసి అరుండే ఆయన మాకు డిగ్రీలో మాకు ఒక తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే మేడం, గురువు గారు. ఆ గురువు గారు నాలో ఉన్న ప్రోత్సాహాన్ని, తర్వాత నేను రాసే విధానాన్ని, కవితలు కానీ పాటలు కానీ విధానం చూస్తే ఆయన కూడా ఏమనిపిస్తుందంటే, నువ్వు కూడా ఒక నేను చెప్పే సబ్జెక్ట్ మీద ఒక కవిత, మంచి కవిత రాసి ఒక ఉగాది సమ్మేళనానికి కానీ సంక్రాంతి నాడు పెట్టే సమ్మేళనానికి కానీ మీరు వచ్చి మా కవితా గానంలో మీరు నువ్వు వాడితే బాగుంటుందని చెప్పేసి ఒక విద్యార్థిని చూడకుండా కూడా అంత పెద్ద వ్యక్తి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిందంటే చాలా సంతోషం. మొట్టమొదటిగా ఆ విధంగా నేను ఉగాది సమ్మేళనంలో పాల్గొని ఎన్నో ప్రశంసలు, తర్వాత ప్రైజులు, మెడల్స్ పొందాను. విధంగా అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో మంది పుస్తకాలు రాశారు, వాళ్ళ పుస్తకాలు నాకు ఇచ్చారు. ఆ పుస్తకాలు చదువుతుంటే, ఆ పుస్తకాల ఆవిష్కరణ అవుతుంటే అప్పుడు నాలో ఒక కసి పెరిగింది. అరే, తెలుగు మీద, భాష మీద నేను ఒక తెలుగు మీద భాష పెంచుకున్నాను, నేను కూడా ఒక తెలుగు నేర్చుకున్నాను, నేను కూడా ఒక కవితలు రాస్తున్నాను, ఇంతమంది పుస్తకాలు రాస్తున్నాను, నేను ఎందుకు రాయకూడదు అనే ఒక పట్టుదల నాలో ఏర్పడింది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చేసి, నేను 2003వ సంవత్సరంలో, అంటే డిగ్రీ పూర్తయిపోయి ఎంఏ చేస్తున్నా మేడం. నేను ఎంఏ చేసే పోయిలో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఒక పద్యంలో ఒక భాగంలో ఎందుకు రాయకూడదని చెప్పేసి నేను కూడా మారుతి సూక్తి సుధ అనే 2003వ సంవత్సరంలో నేను మారుతి సూక్తి సుధ రాశాను. రాసిన తర్వాత వాళ్ళే కామారెడ్డి వాళ్ళు, జాతీయ సాహిత్య పరిషత్ వాళ్ళే ముద్రించి ఆవిష్కరించారు. నాకు ఎన్నో ప్రశంసలు కూడా పొందాయి. ఇప్పుడు కూడా ప్రతి దానిలో కూడా షాప్ లో కూడా, తర్వాత ప్రతి విద్యార్థుల చేత కూడా నా పుస్తకాలు తీసుకొని వాళ్ళ నోటి ద్వారా నా పద్యాలు వింటే నాకు ఎంతో ఆనందం అయిపోతుంది, నాకు సార్థకత ఏర్పడుతుంది. సార్, మీరు తెలుగు భాషా దినోత్సవం రోజు రేడియో ప్రోగ్రామ్ గురించి ఏదో చెప్పారని విన్నాను. ఓకే మేడం, దాని గురించి కాస్త వివరించండి సార్. ఓకే మేడం, ఏంటంటే మేడం, నిజంగా చాలా అదృష్టవంతుని మేడం నేను. ఎందుకంటే తెలుగు గడ్డ పైన తెలుగు వాడినై పుట్టి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలుగు భాషా దినోత్సవం రోజు నాకు ఎన్ఆర్ఐ రేడియో నుంచి ఇంటర్వ్యూ అనేది రావడం అంటే చాలా ఆనందంగా ఉందండి నిజంగా. అది కూడా తెలుగు భాష దినోత్సవం రోజు ఒక తెలుగులో మాట్లాడడం చాలా నిందండి నిజంగా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి, డైరెక్టర్ గారికి మరియు మీకు, అంటే శ్రీదేవి గారికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను మేడం. నిజంగా మీకు ఎంత చెప్పినా నేను చాలా, ఎందుకంటే ఈ రోజు నాకు ఒక పద్యానికి కానీ, ఒక పాటకు కానీ, ఒక మాటకు కానీ నా యొక్క ప్రతి సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగానికి మీరు ఒక వారధిగా మీరున్నారండి నిజంగా. ఈ రేడియో కార్యక్రమం అనేది అది తెలుగు భాషా దినోత్సవం రోజు రావడం, మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం, ప్రజలే కాకుండా 125 దేశాలు నా యొక్క మాట పాటలు వింటున్నాయంటే తెలుగు భాష దినోత్సవం రోజు నాకు ఎంత గర్వంగా ఉందంటే మీకు ఎన్నిసార్లు అభినందనలు నా యొక్క సంతోషం వ్యక్తం చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేండి ఎన్ఆర్ఈ రేడియో గారికి. నిజంగా థ్యాంక్ యూ. మీలాంటి గొప్ప కళాకారులని శ్రోతలకు పరిచయం చేయడాన్ని కూడా నా అదృష్టంగా భావిస్తున్నానండి. చాలా చాలా చక్కగా పాడుతున్నారు, కవితలు చెప్తున్నారు. మిమ్మల్ని కూడా ఎలా వర్ణించాలో కూడా అర్థం కాలేదు, బహుకళా కోవిదులు అనిపిస్తున్నారు. మీరు అద్భుతంగా పాడుతున్నారండి. మరి మీరు శ్రీరామ గానామృతం అనే ఒక ఆల్బమ్ చేశారు, అందులో శ్రీరాముడి గానంలో ఒక గానం మాకు వినిపించగలరా అండి? తప్పనిసరి మేడం. శ్రీరాము అనే గానం అని చెప్పేసి 2004 సంవత్సరంలో నేను చాలా భక్తి పాటలు కూడా రాశానండి. ఆ భక్తి పాటలు రాస్తే ఒక వ్యక్తి తాళ్ళ రామకృష్ణమూర్తి అని చెప్పేసి అతను నా ఒక ఆల్బమ్ ను ఆయనే పాపం చేశాడు. చాలా సంతోషం అనిపించింది. అవి ఇప్పుడు క్యాసెట్ రూపంలో కూడా ఉన్నాయి. దానికి స్వరకల్పన అంటే రచన, స్వరకల్పన, గానం నేను, సంగీతం మాత్రం మన దత్తాత్రేయ గారు అంటే టీవీలో వాసురావు కొట్టే శిష్యుడు గారు దత్తాత్రేయ గారు కొట్టారు. దానిలో ఒక మంచి ఒక చిన్న పాట రాము. శబరిదెంత పుణ్యమో గుహునిదెంత భాగ్యమో శ్రీరామ పాద రజము సూతినా గౌతమెంత ధన్యమో గౌతమెంత ధన్యమో శబరిదెంత పుణ్యమో గుహునిదెంత భాగ్యమో పరమాత్ముని పద సేవయనే పరమావధిగా వినుచిన పరమాత్ముని పద సేవయనే పరమావధిగా వినుచిన పరమ భక్త భావని దేవత పరమ భక్త భావని దేవత పూర్వజన్మ పుణ్యమో పూర్వజన్మ పుణ్యమో శబరిదెంత పుణ్యమో గుహునిదెంత భాగ్యమో శ్రీరామ పాద రజము సోకిన గౌతమెంత ధన్యమో గౌతమెంత ధన్యమో ఘనవారధి నిర్మాణానికి ఘనమేదితో ధూళిని దులిపి ఘనవారధి నిర్మాణానికి ఘనమేదితో ధూళిని దులిపి ఈన కులపతి దీవెనలోదినా ఈన కులపతి దీవెనలోదిన హుడతదెంత భాగ్యమో హుడతదెంత భాగ్యమో శబరిదెంత పుణ్యమో గుహునిదెంత భాగ్యమో. అద్భుతం సార్, అద్భుతం. ఇంకా ఒక ఫోక్ సాంగ్ ఏదన్నా వినిపించగలరా అండి? ఇంకొక ఫోక్ సాంగ్, మీరు రాసిన ఫోక్ సాంగ్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు సమాజం గురించి తీసుకున్నట్టయితే మేడం, అయితే నేను అప్పట్లో జన విజ్ఞాన వేదిక అనే దానిలో పాల్గొన్నాను మేడం. జన విజ్ఞాన వేదిక అంటే మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి దానిలో సామాజిక గేయం ఒకటి రాశాను. దానిలో మీకు ఒకటి సామాజిక గేయంగా ప్రార్థన చూడండి. పాడుదమా పేచా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఆడుదమా పేచా గీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాల విన దృష్టి విశ్వ విద్యాతి నోదినం జాతి గౌరవం ఆడుదమా యుధమా జాతి పతాకం జలింబాల బాధుతురౌతపు నెత్తుటిదారల నొత్తుకొని ఉలికయ్యల తరపాలల గోడల దారుణాలు తలకెత్తుకొని తెలియని వాళ్ళ బాగుతులం తప్పు నెత్తుటిదారల నొత్తుకొని ఉలికయ్యల తరపాలల గోడల దారుణాలు తలకెత్తుకొని దారుణాలు తలకెత్తుకుని ఉదికిన కాలం ఆ పోరాడిన కాలం ఓ ఉదికిన కాలం ఆ పోరాడిన కాలం ఓ ఉతమిత మీడిల చదువుకొని ఉత వీరుల కథడి కొలతుకొని వాడుదమా గీతం ఎగరేగుదమా జాతి పతాకం కందే మాతరమగిన తిరుచిన తీరుల శౌర్యం తలరుకొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన కలవందుకొని మాతరమగిన తిరుచిన తీరుల శౌర్యం తలరుకొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన కలవందుకొని పోరాట బలం స్వాతంత్ర బలం పోరాట బలం స్వాతంత్ర బలం కలకాలంతా పాడుకొని కడు గర్వంగా కొని ఆడుకొని పాడుదమా గీతం ఎగరేగుదమా జాతి పతాకం పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంబాలకిన చూసి విశ్వ విఖ్యాతిన జాతి గౌరవం పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం. అద్భుతం అండి, జాతి పతాకం సూపర్ గా పాడారండి. స్వేచ్ఛ గీతాన్ని చాలా స్వేచ్ఛగా పాడారు, చాలా చాలా అద్భుతంగా పాడారండి. మరి మీరు రాసిన ఫోక్ సాంగ్స్ లో మామూలుగా అమ్మ గురించి కానీ, భార్యాభర్తల బంధం గురించి కానీ, స్నేహం గురించి కానీ ఏదైనా ఉంటే ఒకటి మాకు మా శ్రోతలకు వినిపించగలరా అండి? అమ్మనెప్పుడు మరువబోకురా, అమ్మనెప్పుడు మరువబోకురా, ఓయమ్మ కొడుకా, అమ్మనెప్పుడు విడువబోకురా, ఓయమ్మ కొడుకా, అమ్మనెప్పుడు విడువబోకురా, అమ్మనెప్పుడు మరువబోకురా, ఓయమ్మ కొడుక, అమ్మనెప్పుడు విడువబోకురా, ఓయమ్మ కొడుక, అమ్మనెప్పుడు విడువబోకురా, కడుపులోనే నిన్ను మోసి కని పెంచి కాపాడుకుంటది, కంటికి రెప్పాలి నిన్ను దీపమోలే చూసుకుంటది, కడుపులోనే నిన్ను మోసి కని పెంచి కాపాడుకుంటది, కంటికి నెంపాలి నిన్ను దీపమోలే చూసుకుంటది, కష్టాలు తాను ఎన్ని పడుతున్నా, కష్టాలు తాను ఎన్ని పడుతున్నా, ఓయమ్మ కొడుక, నీకు కష్టం రానివ్వదురా, ఓయమ్మ కొడుక, నీకు కష్టం రానివ్వదురా, అమ్మనెప్పుడు మరవబోకురా, ఓయమ్మ కొడుక, అమ్మనెప్పుడు విడువబోకురా, ఆకలి నీకయ్యదంటే ముద్ద నోటికి అందిస్తది, బాధలోను మునిగిపోతే ఎద తన్నుకొని ఓదారుతుంది, ఆలి అత్తలు మొన్న వచ్చెనురా, ఆలి అత్తలు మొన్న వచ్చెనురా, ఓ అమ్మ కొడుక, అమ్మ నీకు జన్మనిచ్చెనురా, ఓ అమ్మ కొడుక, అమ్మ నీకు జన్మనిచ్చెనురా, అమ్మనెప్పుడు మరవబోకురా, ఓ అమ్మ కొడుక, అమ్మనెప్పుడు విడువబోకురా, ఓ అమ్మ కొడుక, అమ్మనెప్పుడు విడువబోకురా. థ్యాంక్ యూ మేడం. అద్భుతం అండి, చక్కని ఫీల్ తో పాడారు. మీరు సినిమాల్లో కూడా నటించారని విన్నా, ఏ ఏ సినిమాల్లో నటించారండి? అవును మేడం, 2017లో నాకు అవకాశం వచ్చింది. అంటే ఎందుకంటే నేను ఈ సాహిత్య రంగంలో, తర్వాత పాటలు రాయడంలో, తర్వాత నేను మోనో యాక్షన్ కూడా నేర్చుకున్నాను మేడం. మిమిక్రీతో పాటు మోనో యాక్షన్ కూడా నేర్చుకున్నాను. మోనో యాక్షన్ నేర్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ షోలో ఉంటే కానీ, ఇక్కడ స్కూల్లో కానీ, ఇక్కడ షోలో ఉంటే మాత్రం ఇక్కడ పోయి షోలో ఇస్తుంటే ఆ షో ఇవ్వంగా ఒక డైరెక్టర్ చూసి నాకు చాలా నచ్చి మీ యాక్షన్ చాలా బాగుంది, మాలో మా సినిమాలో నటిస్తారని చెప్పేసి మొట్టమొదటిగా మన రామ్ గోపాల్ వర్మ శిష్యుడైనటువంటి కార్తిక్ గారు 2017లో చేసిన రంగు సినిమాలో నేను నటించాను మేడం. రంగు సినిమా నటించాను. అది కూడా సినిమా మనకు ప్రారంభం వచ్చింది, అది కూడా చాలా బాగా హిట్ అయిపోయింది. నెక్స్ట్ 2018 వెంటనే ఆ సినిమా లాగానే లాస్ట్ చిట్ట చివరిలో కొబ్బరి మట్ట అని చెప్పి సంపూర్ణేష్ బాబుజీ వచ్చింది. ఆ కొబ్బరి మట్టలో లాస్ట్ చిట్ట చివరిగా సంపూర్ణేష్ బాబుకు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గా నేను నటించాను. దానిలో కొంత భాగమే అవకాశం వచ్చింది కాబట్టి కొంత భాగాన్ని కూడా నేను వినియోగించుకున్నాను. చాలా సంతోషం అనిపించింది నాకు. తర్వాత నెక్స్ట్ ఏంటి అనే సినిమా తర్వాత సాయి కుమార్ గారి కొడుకు ఆదిగారు దానిలో కూడా నాకు ఒక చిన్న పాత్ర అవకాశం వచ్చింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను సాహిత్యపరంగా కానీ కళాపరంగా కూడా నేను కొంత ముందుకు వెళ్ళానని చెప్పేసి నాలో చాలా ఆనందం వేసింది మేడం. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు కూడా నాకు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ కానీ, తర్వాత టీవీలో కానీ చాలా ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి. నేను కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇటు తెలుగు పండితుడిగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఇటు సాహిత్య రంగంలో కూడా చేస్తూ, అటు టీవీ షోలు కూడా చేస్తున్నానండి. మీరు ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు కదండి, మ్యాజిక్ అవన్నీ చేస్తున్నారు కదా? అవునండి, తప్పకుండా. మ్యాజిక్ లో 150 ఐటమ్స్ చేస్తానండి. ఆ ఐటమ్స్ ఎందుకంటే ప్రజలలో మూఢనమ్మకాలు ఉండకూడదు అని చెప్పడానికి. అంటే మ్యాజిక్ నా మ్యాజిక్ ద్వారా కొంత సమాజంలో మార్పు రావాలి, మూఢనమ్మకాలు వాళ్ళకు ఇచ్చేసాలి. తర్వాత బాలికలకు విద్యార్థులకు ఆనందం మాత్రం కలుగుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు. కానీ పెద్దల ముందు చేస్తే ఓహో మనం మూఢనమ్మకాలు, తర్వాత మాంత్రికులు కానీ, మంత్రాలు కానీ, తంత్రాలు కానీ అవి ఏమీ లేవు, కేవలం ఇదంతా సైన్స్ పరంగానే జరుగుతున్నదని చెప్పడమే నా యొక్క ఉద్దేశం మేడం. దానివల్ల నేను ఒక మూఢనమ్మకాల మీద 150 మ్యాజిక్లు నేను చేస్తాను. గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి. మరి మీరు ధ్వని అనుకరణ, దృశ్యానుకరణ, జంతువుల అరుపులు ఇవి కూడా మిమిక్రీ చేస్తారని విన్నామండి. మరి మా శ్రోతల కోసం ఒకసారి ఆ మిమిక్రీ కూడా వినిపించగలరా సార్? తప్పనిసరి మేడం. అయితే అనుకరణలో, ఈ ధ్వని అనుకరణలో మనిషి పుట్టినప్పటి నుంచి, అంటే ఆది మానవుల నుంచి ఈ మిమిక్రీ అనేది స్టార్ట్ అయింది మేడం. వాళ్ళ నుండి స్టార్ట్ అయింది. అసలు ఏ విధంగా అరవడము, ఏ విధంగా పిలవడము, ఏమన్నా అపాయం వస్తే ఏ విధంగా పిలవడం అని చెప్పేసి అక్కడికే స్టార్ట్ అయింది మిమిక్రీ అనేది. ఉదాహరణకు ఇప్పుడు పిచ్చుకలు ఒక అరుస్తాయి అనుకోండి, మా మార్నింగ్ ఉదయం లేవగానే అది ఏ విధంగా ఉంటుందంటే చూడండి. ఈ విధంగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఒక రైలు శబ్దం చేయాలనుకోండి, రైలు ఏ విధంగా పోతుంది, ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, పలకరిద్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. శుభోదయం అండి, నా పేరు రవికుమార్ అండి, శ్రీనివాస నగర్ కోదాడ. ఓకే రవికుమార్ గారు, మనతో ఉన్నారు శర్మ గారు, మిమిక్రీ ఆర్టిస్ట్, మాట్లాడండి. మీకు శిరసా నమస్కారాలు గురువు గారు. నమస్కారం అండి. నా పేరు రవికుమార్ అండి, నేను కోదాడ నుంచి ఫోన్ చేసినందుకు రవికుమార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చెప్పండి రవికుమార్ గారు. ముఖ్యంగా చెప్పాలంటే సార్, నేను ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలని చెప్పి నేను ఫోన్ చేశానండి. తప్పనిసరి చెప్పండి. మీరు ఇన్ని రకాలుగా ఇన్ని రంగాలలో కూడా ఉంటూ కూడా ఒకదాన్ని ఒకదాన్ని మిక్స్ చేస్తూ చాలా హ్యాపీగా జనరంజకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు, నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే దీంతో పాటు అంటే నేనేంటంటే పక్కృతిపోయి సార్, నేను ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తానంటే నేను కూడా యాక్చువల్గా సరే తర్వాత మీకు తెలుస్తుంది, నేను మన ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేగా చేస్తాను, కవితలో ఒక కార్యక్రమం అండి, ప్రతి శనివారం కూడా ఉంటుంది నా ప్రోగ్రామ్. సరే యాక్చువల్గా నేను ఈ టైంలో చెప్పకూడదు, కాకుండా ఏంటంటే ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే నేను దాదాపుగా ప్రతి కార్యక్రమంలో కానీ ప్రతి వ్యవహారంలో కూడా చెట్ల గురించి నేను ప్రాముఖ్యత వివరిస్తూ చేస్తుంటానండి. ప్రతి ఒక్కరు చెట్టు నాటాలని, చెట్ల వల్ల మనకు ఎంతో ఆరోగ్యం ఉంటుంది, తర్వాత ఆ చెట్టు అన్నది మనకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను చేస్తుంటాను. మీరు కూడా మీ కార్యక్రమంలో చెట్ల గురించి ఒక్కటన్నా ఒక 2 నిమిషాలను ఒక అంశం తీసుకొని దాని గురించి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ముందు ముందు కార్యక్రమాలలో. ఎందుకంటే అది నా స్వార్థం కావచ్చు, ఏది కావచ్చు, నేను ఉపయోగించుకున్న పదం కావచ్చు, ఏదైనా సరే. ఓకే అండి రవి గారు, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి. థాంక్యూ గురు గారు. థాంక్యూ గురు గారు, ధన్యవాదాలు. మరి మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారండి, వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే శర్మ గారు అండి, మిమిక్రీ ఆర్టిస్ట్ శర్మ గారు నమస్తే అండి. అవునా, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చెప్పండి. తెలుగు రచయితగా మాకు తెలుసు అండి, చాలా సంతోషం సార్. ఇప్పుడు తెలుగు పద్యాలు ఏమన్నా నిర్మించే కార్యక్రమం ఉంటే ఏమన్నా శ్లోకం చెప్పగలరండి? ఛందస్సు తోటి 4 పాదాల పద్యాన్ని నిర్మించడం, ఓ ఉత్పలమాలు కానీ చంపకమాలు కానీ ఇలాంటివి. ఓకే ఓకే మేడం, తప్పనిసరి తప్పనిసరిగా వారు చెప్తారు. మీరు మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. తప్పనిసరిగా ఉత్పలమాలలో చెప్తారండి, మీరు వింటా అంటే తప్పనిసరిగా చెప్తాను. చెప్పమంటారా? వినిపించండి సార్, వారు వింటారు. ఓకే ఓకే. ఉత్పలమాలలో అల్లసాని పెద్దన గారు చాలా బ్రహ్మాండంగా రాస్తారండి. ఆయన యొక్క జిగిబిగి అల్లగా అంటే వర్ణతో కూడిన పటుత్వంతో కూడిన అల్లసాని పెద్దన రచన చాలా బాగుంటుంది. అల్లసాని పెద్దన అనే పేరు వినగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన చరిత్ర. ఆ మన చరిత్ర కావ్యంలో పద్యం చూడండి ఒకసారి ఇట్లా ఏ విధంగా ఉంటుందో, ప్రవాహం ఏ విధంగా ఉంటుందో పద్యం కూడా ఆ విధంగా సాగిపోతుంది. అట జనికాంచె భూమి తురుడంబరచుంబి తిర సర్జరీ పటల ముర్లట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫటనక నాలుకూల పరిపుల్ల కలాపి కలాపి జాలముల్ ఘటక కరస్కరేణు కరకంపిత తాళము శీతశైలము. ఈ విధంగా ఉంటుందండి పద్యం. అద్భుతం అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, లవరాజ్ గారు, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. గుడ్ మార్నింగ్ అండి శ్రీదేవి గారు. మనతో ఉన్న శర్మ గారు మిమిక్రీ ఆర్టిస్ట్, పద్య రచయిత, గేయ రచయిత. అవును వింటున్నాను. శర్మ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లోవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓ చాలా సంతోషం అండి, వైజాగ్ నుంచి చాలా సంతోషం. చెప్పండి. ఎందువల్ల అంటే మీరు పాడే జానపద గేయాలు కానీ చాలా మట్టుకు మిమిక్రీ కానీ, అలాగే ఏంటంటే మన జాతీయ గీతం మీద పాట పాడారు కదా, జెండా మీద, అమ్మ మీద పాడారు, ఎన్నో పాటలు అన్ని చాలా బాగున్నాయండి. ఎందుకంటే మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు మన ఎన్ఆర్ఐ రేడియోకి అవసరం. అలాగే ఏంటంటే మీతో ఇంటర్వ్యూ చేసినందుకు శ్రీదేవి గారికి ధన్యవాదాలు, అలాగే మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. అలాగే ఏంటంటే మనకి ఎన్నో సరదా కవితలు బోల్డ్ ఉంటాయి కదండి. అలాంటిది ఏంటంటే మన ఎన్ఆర్ఐ రేడియో మన అందరినీ కలిపింది కాబట్టి దాని మీద ఏదైనా సరదా కవిత ఒకటి చెప్పండి సార్. అలాగే అండి. నేను సైతం అనేది ఒక రాశానండి, కవిత రాశారు నేను సైతం అని చెప్పేసి. ఓకే, వింటానంటే నేను చెప్తాను. తప్పండి సార్, తప్పండి సార్. చెప్పమంటారా? చెప్పండి సార్. చెప్పండి. రాజ్ గారు మ్యూట్ లో ఉండండి, సౌండ్స్ రాకుండా ఉంటుంది, వారు కవిత చెప్తారు. అలాగే అండి. అలాగే. నేను సైతం గుణపంబుతో గుండియలు గుచ్చిన గాని పెళ్ళుపుకి పంటనై పైకి లేస్తాను. గుణపంబుతో గుండియలు గుచ్చిన గాని పెళ్ళుపుకి పంటనై పైకి లేస్తాను చెయ్యెత్తి రాళ్ల దెబ్బలు కొట్టిన గాని చెట్టునై తీయని పండ్లనిస్తాను, చెయ్యెత్తి రాళ్ల దెబ్బలు కొట్టినా గాని చెట్టునై తీయని పండ్లనిస్తాను, నిలువల్ల దేహమే కరిగిపోయినా గాని చీకటి బ్రతుకుల్లో వెలుగునిస్తాను, నిలువెల్ల దేహమే కరిగిపోయినా గాని చీకటి బ్రతుకుల్లో వెలుగునిస్తాను, దేశానికే ప్రాణముసిగిన సైనికుని గుండెపై గులాబీనై పరిమళిస్తాను, దేశానికే ప్రాణమే ఒసిగిన సైనికుని గుండెపై గులాబీనై పరిమళిస్తాను, నిస్వార్థమే నిలువెత్తు సాక్ష్యమై పరోపకారానికై పాటుపడతాను, బడుగు జీవుల బాధలో బతుకులో మెతుకునై హాయనిస్తాను, ఆ సేతు హిమాచలం వరకు ఉప్పనై జయెత్తి జైకొట్టు జైహిందు ఆలపిస్తాను, శాంతినంతా ప్రబోధిస్తూ సహనంబుతో వ్యవహరిస్తూ మహనీయుల మంచి బాటలో సాగిపోతాను, కాంతి రేఖై వెలుగునిస్తూ కాంతి రేఖై పల్లవిస్తూ శాంతి తూత జాతి పితగా గాంధీ శాసనవుతాను, మోసాలు ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు. ఓకే అండి శర్మ గారు, చెప్పండి మేడం. నమస్కారం మేడం. మనతో పాటు ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుగు టీచర్ శర్మ గారు. సార్, మీకు విశిష్ట పురస్కారం లభించింది, ఎప్పుడు ఏ సందర్భంలో కాస్త వివరించండి సార్. తప్పనిసరి మేడం. మొట్టమొదటిగా నేను మిమిక్రీ నేర్చుకున్న తర్వాత సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి మిమిక్రీ పోటీలు పెట్టారండి. వచ్చిన తర్వాత నేను అక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తం 150 మంది మిమిక్రీ కళాకారులు పాల్గొన్నారు అక్కడ. ఆ 150 మంది మిమిక్రీ కళాకారులు పాల్గొంటే దానిలో నాకు 2వ స్థానం రావడం చాలా సంతోషమైంది. రెండవ స్థానంలో మిమిక్రీ కాంపిటీషన్ లో నాకు ఒక ప్రశంసా పత్రము, తర్వాత మెడల్స్, తర్వాత క్యాష్ పూర్వకంగా కూడా డబ్బులు ఇచ్చారు. తర్వాత వరంగల్లో ఒక కార్యక్రమంలో నాకు అయితే బహుముఖ ప్రజ్ఞాచారి అని చెప్పేసి, అంటే ఇటు సినిమా రంగంలో, నాటక రంగంలో, సాహిత్య పరంగా, సాంఘిక పరంగా, సేవ పరంగా, పద్యాలు రాయడంలో అన్నిట్లో ఉన్నాడని చెప్పేసి దానికి ఒక పురస్కారం చెప్పేసి ఒక ప్రశంసా పత్రము, పురస్కారాలు, సన్మానం కూడా నాకు చేశారండి. మొన్న రీసెంట్ గా 2019 కు నాకు సినిమా, తర్వాత నాటిక రంగాలకు నాకు పురస్కారం లభించిందండి. అద్భుతం అండి. మీకు విశిష్ట పురస్కారం ఏ మిమిక్రీలో వచ్చిందండి? ఆ మిమిక్రీని ఒకసారి వినిపించగలరా? తప్పనిసరి మేడం. అయితే మన పద్యాలు చెప్తారు వాళ్ళు. ఈ యొక్క పద్యాలు చెప్పడంలో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక కొత్త నాణ్యని చెప్పేశానండి అక్కడ. ఆ పాటల రూపంలో, ఈ పాటల రూపంలో పద్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చేశాను. ఉదాహరణకు మన వైఎస్ రాజశేఖర రెడ్డిది, తర్వాత మన ఎవరు మాజీ ముఖ్యమంత్రి, తర్వాత నారా అనేది ఏ విధంగా గొంతుంటారని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, ఒక టీవీలో కార్యక్రమం వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక టీవీ కార్యక్రమం ద్వారా, ఒక రేడియో కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఇంటర్వ్యూ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి చూశానండి. ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను, చూడండి. హలో, నమస్కారం అండి. నేను రేడియో శాఖ నుండి లక్ష్మిని మాట్లాడుతున్నానండి. అక్కడ మాట్లాడేటోళ్ళు హలో సరిగా వినబడడం లేదండి. మీరు సరిగా పెట్టుకోండి, ఆ మైక్ సరిగా పెట్టుకోండి. హలో సార్, ఎవరు మాట్లాడేది? నేను మాట్లాడుతున్నాను, చంద్రబాబు అని మాట్లాడుతున్నాను. ఓ థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం అండి. మా రేడియో కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మాకు ఫోన్ చేయడము, తర్వాత మా కార్యక్రమంలో మీరు ఫోన్ చేయడం చాలా ఆనందంగా ఉండదండి. చెప్పండి, ఎందుకు ఫోన్ చేయమన్నారు చెప్పండి. సార్, మేము ఆట కావాలా పాట కావాలనే కార్యక్రమానికి ఫోన్ చేస్తున్నామండి. మీకు ఆట కావాలా పాట కావాలా? ఏం ఆట అవసరం లేదు, ఏం పాట అవసరం లేదు, ఎందుకంటే నేను ఆడిన ఆటంతా అయిపోయింది, నన్ను పాడిన పాటంతా అయిపోయింది, నన్ను మూల కూర్చుని పెట్టారు. అయ్యో సార్, నేను వేరే మాట్లాడుతున్నాను, మీరు వేరే మాట్లాడుతున్నారు సార్. ఇది ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్కి ఫోన్ చేస్తున్నానండి. అమ్మా, నేను చాలా సంతోషం లేను, మీరు అనవసరంగా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సార్, హలో సార్, మీరు కొద్దిగా తగ్గించండి సార్, వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. మీరు కొద్దిగా వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చాలా తగ్గించాను, కరెంట్ బిల్ కూడా తగ్గించాను, ఎన్నో తగ్గించాను, తగ్గించినా కూడా నా ఓట్లు కూడా తగ్గించారు. హలో సార్, హలో. అయ్యో కట్ అయిపోయింది. ఓకే, ఇంకో కాల్ తీసుకున్నామండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో చెప్పమ్మా, నేను వైఎస్ శ్రీదేవి మాట్లాడుతున్నాను. ఓ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. మా కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క గొంతుని విన్న తప్పి అందరు ఎందరో మంది ప్రజలు ఎంతో సేవ కార్యక్రమాలు చేశారని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారు మీకు పాట కావాలా? అమ్మా నాకు ఆడేందుకు నాకు పాటేందుకు, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట. అయ్యో అలా కాదండి రాజశేఖర గారు, నీకు నేను టీవీ కార్యక్రమంలో ఆట కావాలా పాట కావాలనే కార్యక్రమం ఫోన్ చేస్తున్నానండి. కొద్దిగా మీరు వాల్యూమ్ తగ్గించండి, మాట్లాడండి. ఏం తగ్గించమంటావు? ఎన్నో తగ్గించాను, అన్నీ తగ్గించి వేశాను, ఇంకేం తగ్గించమంటారు? అయ్యో అలా కాదండి రాజశేఖర గారు, ఒక పద్యం పాడండి, మీకు చాలా బాగుంటుంది, మీరు పద్యం చాలా బాగుపడతారట. ఓకే అమ్మా, పద్యానికి ఏంటి, ఉప్పు కప్పు రండు ఒక్క పోలిక రండు, చూడ రుచులా చాలా వేరు, పురుషులందు పుణ్య ఈ వైఎస్ వేరయ్యా, విశ్వధాభిరామ చంద్రబాబు గారిని పెద్ద డ్రామా. అయ్యో ఏదండి, మీరు చాలా బాగా చేశారండి. హలో సార్, థ్యాంక్స్ అండి. ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి తయారు చేసిన చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏమైనా కాలంలో ఎవరున్నారు చూద్దాము. హలో, ఎవరు మాట్లాడేది? హలో ఓ కట్ అయిపోయింది, సారీ అండి. అదే అండి, అసలు ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఎంత అద్భుతంగా చెప్పారు, సూపర్ లేడీ వాయిస్. ఎవరు లేడీస్ వచ్చారు? నిజంగా ఇక్కడ నాకు కాలర్స్ వచ్చారు అనుకున్నా నేను. థాంక్యూ మేడం. లేడీ వాయిస్ చాలా న్యాచురల్ గా చెప్పారండి. నిజంగా ఒక లేడీ కాల్ చేసింది, వినపడడం లేదు, నేను ఇంకా రిప్లై ఇవ్వబోతున్నాను, అప్పుడు మీరు మిమిక్రీ అని అర్థమైంది. అంటే రియల్ గా నేనే చాలా ఆశ్చర్యపోయాను. అద్భుతంగా చెప్పారండి లేడీ వాయిస్ తో. మీరు నిజంగా విశిష్ట పురస్కారానికి అర్హత ఉన్న వాళ్ళేనండి. గ్రేట్ అండి, చాలా సంతోషం అండి. మరి ఇంకొక ఫోక్ సాంగ్ ఏదైనా వినిపించగలరా సార్? తప్పనిసరి మేడం. ఇప్పుడు విద్యార్థుల గురించి మేడం, విద్యార్థుల గురించి వాళ్ళ గురించి బడికి నేను నేల్తాను చెప్పేసి ఒక పిల్లగాడు ఏడిస్తే ఏ విధంగా ఉంటుంది సార్? ఒక్క పల్లవి ఒక్క చరణమే పాడండి సార్, ఇంకా ఎక్కువ పాడటానికి అవకాశం ఉంటుంది మనకి. ఫుల్ సాంగ్ లేకుండా ఒక పల్లవి ఒక చరణం పాడండి. తప్పండి మేడం. పిల్లగాడు నేను బడికి వెళ్తా, నేను చదువుకుంటాను ఏడుస్తున్నాడు మేడం. వాని అర్థనాదం ఏ విధంగా ఉంటుందో పాట రాస్తాను. బడికి నేనే వెళ్తామో బాధ్యనైట, బడికి వెళ్ళకపోతేనే చచ్చిపోతా, బడికి నేనే వెళ్తామో బాధ్యనైట, బడికి వెళ్ళకపోతేనే చచ్చిపోతా, బుక్కు మీద బుక్కు పెట్టి పుస్తకాలు పట్టుకొని నేను స్కూలుకు వెళుతుంటే పైస మీద పైస పెట్టి పైసలన్నీ కూడబెట్టి మీరు ఫీజులు కడుతుంటే వెళతాము పంచనైత, బడికి వెళ్ళకపోతేనే చచ్చిపోతా, నాయనలా నాయనలా నాయ నాయనలా నాయ 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 నాయనలా నాయనలా నాయ నాయనలా నాయ 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 నాయనలా. తెలుగులోనే నేనంతా వెండి వెలుగు రాతలు రాసేస్తా, ఆంగ్లాన్ని అంతటిని ఆవకాయల నాకేస్తా, హిందీ అంతా నేర్చుకొని ఇండియాకే ఫస్ట్ వస్తా, హిందీ అంతా నేర్చుకొని ఇండియాకే ఫస్ట్ వస్తా, సైజునంతా చదివేసి సత్రగెత్తరి అయిపోతా, పగలు రేయి చదువుతుంటా, పగలు రేయి చదువుకుంటా, దొంగలు తోచని విద్యేనంట, కన్న వారికి విన్నవల మాసం కలలే పండిస్తా, లాయిల లాయి లాయి లాయిల లాయి 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 లాయిల లాయిల లాయి లాయి లాయిల లాయి 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 లాయిల. ఈ విధంగా ఉంటుంది. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దామండి. ఓకే, ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి, హాయ్ అండి. నమస్కారం శ్రీదేవి గారు, బాగున్నారా? బాగున్నామండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. అండ్ ఒక్క నిమిషం అండి, భార్గవి గారు స్వాగతం అండి. హాయ్ అండి శ్రీదేవి గారు, నమస్తే అండి గురువు గారు, అలాగే నమస్కారం అండి శర్మ గారు. అవును నమస్కారం అండి భార్గవి గారు. భార్గవి గారు మాస్టారు మాట్లాడండి. మాస్టారు భైరవన్ శర్మ గారు నమస్తే. సార్ మా నమస్కారం అండి గురువు గారు. నేను చాలా సేపు ట్రై చేస్తున్నాను, కలవట్లేదు, ఇప్పుడు కలిసింది. మీ యొక్క ప్రోగ్రామ్ విన్నాను, చాలా బాగుంది. అంతకుముందు కూడా చాలా సార్లు విన్నాను, అద్భుతంగా ఉంది ఈ ప్రోగ్రాము. మీ ఒక పద్యం రాశాను, ఆ పద్యం మీకు అంకితం చేస్తున్నాను. ఈ పద్యం వినిపిస్తాను, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి పద్యం వినిపిస్తాను. మాధుర్య సరసిలోన సరస సుస్వర మాధుర్య సరసిలోన తేలిపోయడి రీతిగా దివ్యముగను బహుముఖీనపు విద్వత్తు ప్రతిభతోడ జనత నాకట్టు నైపుణ్య ఘనత నీది శివుడు కారుణ్యమున శుభాశిస్సులిడగ సతము శుభమగు భైరవన్ శర్మ నీకు, సతము శుభమగు భైరవన్ శర్మ నీకు. ఆ భగవంతుడు మీకు సకల కళలయందు ఇంకా నైపుణ్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటూ మీకు నా శుభాశిస్సులు, శుభాభినందనలు. మీ కార్యక్రమం అంతా వింటున్నాను, చాలా చాలా బాగుంది. శ్రీదేవి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు, చక్కగా మంచి అవకాశం ఇస్తున్నారు. మీ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రతిభను, బహుముఖీమైనటువంటి ఆ ప్రతిభను మరి ప్రేక్షకులకు తెలియజేసేందుకు చాలా కృషి చేశారు. మీ యొక్క కృషికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. భార్గవి గారు చెప్పండి, మనతో ఉన్నారండి శర్మ గారు, మిమిక్రీ ఆర్టిస్ట్. నమస్కారం అండి శర్మ గారు, నేను ఇందాక నుంచి వింటున్నాను, చాలా చాలా బాగా చేశారండి. అసలు లేడీ వాయిస్ వచ్చినప్పుడు నిజంగా నేను ఇంకో కాలర్ వచ్చారేమో, ఏంటి శ్రీదేవి గారు పలకరించట్లేదు అనుకున్నాను. చాలా బాగా చేశారు. అండ్ మీరు సాహితీవేత్త కూడా కదండి? అవునండి. యా, ఒక తెలుగు టీచర్ అయ్యుండి ఒక సాహితీవేత్తగా అంటే మీరు తప్పకుండా ఒక తెలుగింటి 16 అనాల తెలుగింటి అమ్మాయిని వర్ణించి ఏదైనా రాసే ఉంటారు, అది ఏదైనా ఉంటే వినిపించండి. హలో, తప్పకుండా తెలుగు కవుల్లో ఆ తెలుగింటి 16 అనాల అమ్మాయిని వర్ణించని కవి లేరు అంటే అతిశయోక్తి ఉండదేమో. యా, మా గురువు గారు కూడా చాలా బాగా రాస్తారండి. నమస్తే అండి. నమస్తే అండి భార్గవి గారు. యా గురువు గారు, మీరు కూడా ఒకటి వినిపిస్తే మాకు సంతోషం అండి. శర్మ గారి విన్నామండి, శర్మ గారు విన్న తర్వాత. ఓకే అండి శర్మ గారు, మీరు వినిపించండి సార్. శర్మ గారు వినిపించండి. తప్పనిసరి మేడం, తప్పనిసరి సార్. అమ్మ ఇప్పుడు ఆడది, ఆడదంటే ఒక కల్పవృక్షం, ఒక కామధేను, ఒక కల్పవృక్షం, ఒక కామధేను మేడం. ఆ పైన ఒక పాట రాయడం జరిగింది. ఆడదంటే ఆనందానికి అర్థమురా, ఆడదంటే ఆనందానికి అర్థమురా, ఆడదంటే మధురా అమృతమురా, ఆడదంటే ఇలలో కామధేను వేరా, కలియుగాన వెలసిన ఓ కల్ప వృక్షమునా, ఆడదంటే ఆనందానికి అర్థమురా, ఆడదంటే మధురా అమృతమురా. అమ్మగతానై ప్రేమలు పంచి పెంచింది, అక్కలాగా చెల్లిలా అవతరించినది, అమ్మగతానై ప్రేమలు పంచి పెంచినది, అక్కలాగా చెల్లిలాగా అవతరించినది, ఆలిగతానై కన్న వారికి దూరమయ్యింది, అర్ధాంగితానై సకల సుఖానలందించుది, ఆడదంటే ఇలలో కామధేను వీరా, కలియుగాన వెలసిన ఓ కల్ప వృక్షమురా, ఆడదంటే ఆనందానికి అర్థమురా, ఆడదంటే మధురా అమృతమురా. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా అద్భుతంగా పాడారు, చాలా బాగా పాడారు. శ్రీదేవి గారు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, చిమ్మపూడి ఫౌండేషన్ లో మీరు సభ్యులుగా చేరి ఇప్పటికి 12 స్కూళ్లలో వారు పోటీలు నిర్వహించారండి ఫౌండేషన్ తరఫున. వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఫౌండేషన్ కూడా మా ఫౌండేషన్ ఎంతో కుడి భుజంగా ఉండి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇందుకు శర్మ గారు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నానండి. ఈ రోజు నాకు చాలా సంతోషం అయిందండి, ఎందుకంటే మా గురువు గారు ఒక శిష్యునికి ఫోన్ చేసి మాట్లాడడం అంటే నాకు సార్థకత ఏర్పడిందండి. నాకు చాలా సంతోషం ఉందండి. నా గురించి పద్యం వాడి మీరు వినిపించడం అంటే నాకు చాలా సార్థకత ఏర్పడింది. ఈ రోజు సాహిత్యానికి కానీ సాహిత్యపరంగా కానీ మీరు నాకు ఒక మార్గదర్శకులు. మీరు మీ మార్గం నుండే మీ మార్గం నుండి నేను ఒక సమాజానికి సాంస్కృతిక పరంగా సామాజిక సేవ చేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. మీ ఫౌండేషన్ తరఫున నేను తప్పనిసరిగా సేవలు చేస్తానని మీకు మాటిస్తున్నాను గురువు గారు, తప్పనిసరిగా మాటిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. శ్రీరామ్ గారు అండ్ భార్గవి గారు. యా శర్మ గారు, మీరు నిజంగా చాలా కళలు ఉన్నాయండి, సాహితీవేత్త. నాకు ప్రత్యేకంగా తెలుగు టీచర్ అంటే చాలా అభిమానం అన్నమాట. సో అందుకే నేను ఈ రోజు మాట్లాడగలుగుతున్నాను. మా తెలుగు టీచర్ గారు ఇప్పటికీ మాకు కాంటాక్ట్ లో ఉంటారు. చాలా బాగా చెప్పేవారండి, ఏ గ్రామర్ అయినా ఏదైనా. మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీకు కేసీఆర్ గారు, పాల్ గారు ఏమైనా చేయడం వస్తే వినిపించండి, పర్వాలేదు. మీకు ఎవరి గొంతుకు వాళ్ళకు వస్తుంటాయి, కొన్ని గొంతులు చేయలేరు, మీ ఇష్టం. థ్యాంక్ యూ అండి. మీరు ఏమన్నారంటే తెలుగు ఉపాధ్యాయుడు అంటే చాలా ఇష్టం అందరూ, చాలా సంతోషం అండి. ఎందుకంటే తెలుగు భాష దినోత్సవము అన్నందుకు చాలా చాలా సంతోషం ఉంది. మీరు అడిగినందుకు ఒక జోక్ చెప్తున్నానండి, మీరేమనుకోకండి, ఒక జోక్ చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష ఏ విధంగా అంతరించిపోతుందో ఒక్క నేను నాకు జరిగిన నిజంగా సంఘటన చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఒక ఇంగ్లీషు మీడియంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానండి. ఇంగ్లీష్ మీడియంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నట్టయితే ప్రోగ్రామ్ అంతా చూశారు, ఆనందపడ్డారు, పిల్లలంతా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, నాకు సన్మానించారు, నేను కూడా బయలుదేరాను, టీచర్లందరూ బయలుదేరారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం అక్కడనే కూర్చొని ఉండిపోయింది. అది కూడా యూకేజీ అమ్మాయి, పెద్ద అమ్మాయి కూడా కాదు, ఒక యూకేజీ అమ్మాయి అక్కడనే కూర్చొని ఉండిపోయింది. అరే నేను నాకు జాలి వేసినది ఎందుకు కూర్చుందని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే అమ్మాయిని అడిగాను, అమ్మ ఎందుకోసం కూర్చున్నావు, నీ అమ్మ వస్తుందా అని అడిగాను. అనగానే ఆ అమ్మాయి అన్నది, నాకు మా అమ్మ లేదండి అన్నది. అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది, అమ్మ లేదంటే ఓహో అమ్మ లేదేమో, పోయిందేమో అని నేను అనుకున్నానండి. నెక్స్ట్ మరి నాన్న రాడండి, నాన్న కూడా లేడండి అన్నది. నాకు చాలా అంటే తల్లిదండ్రులు లేకుండా పాపం అని ఇదైపోయిందా, అమ్మ నాన్న లేరా అని అనుకున్నా. మరి సరే పాప ఎవరు వస్తారు మరి నీకు తీసుకుపోవడానికి స్కూల్ నుండి అని అడిగానండి. వెంటనే ఆ పాప మా మమ్మీ డాడీ వస్తారండి అని చెప్పింది. అమ్మా నాన్న అంటే ఈ విధంగా తెలుగు భాష అయిపోతుంది. కాబట్టి నేను చిమ్మపూడి ఫౌండేషన్ ద్వారా ఈ తెలుగు ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో, తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో నేను స్వయంగా వెళ్ళి చిమ్మపూడి ఫౌండేషన్, రామ్మూర్తి గారు నాకు ఫోన్ చేశారు గురువు గారు, వాళ్ళ చిమ్మపూడి ఫౌండేషన్ ద్వారా నేను వెళ్ళి వాళ్ళకు పద్య పఠనం అంటే పద్యాల గురించి పోటీ పెట్టడం, తర్వాత వాళ్ళకు వ్యక్తిత్వ పోటీ పెట్టడము, తర్వాత భగవద్గీత శ్లోకాలు ఏ విధంగా చదువాలో పోటీ పెట్టడము, తర్వాత దేశభక్తి గీత పోటీ పెట్టి వాళ్ళకు ప్రశంసా పత్రాలు, తర్వాత ప్రైజులు అందజేయడం నేను చేస్తున్నానండి సేవలు. ఇప్పుడు ఈ విషయం చెప్పిన సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నానండి, నిజంగా నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నా, మా పిల్లలు ఇద్దరు అమ్మా నాన్న అనే పిలుస్తారండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీలైతే వినిపించండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. చాలా సంతోషం అండి ఫోన్ చేసినందుకు. ఓకే అండి, మరి మీకు ఇంకా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, మీ గురించి ఏమైనా ఇంకా వివరించగలరా? అవును మేడం, మన మ్యాజిక్ లో చేసేటప్పుడు, తర్వాత టీవీలో మా టీవీలో నేను చేశానండి టాలీవుడ్ పంగామా అని చెప్పేసి 2010 లో చేశానండి. టాలీవుడ్ పంగామా యాంకరింగ్ హేమ అని మీకు తెలుసండి, హేమ అని పరిచయం అవసరం లేదు, హేమ యాక్టర్. ఆ హేమ యాక్టర్ తో నేను కూడా యాంకరింగ్ చేశాను. ఆ యాంకరింగ్ లో ఒక 26 మంది హీరోలతో నేను యాంకరింగ్ చేశానండి. ఎవరంటే మన ప్రకాష్ రాజ్ గారు, తర్వాత నాగార్జున గారు, సమంత గారు, తర్వాత అల్లరి నరేష్ గారు. వాళ్ళతో ఒక గేమ్ షో ఆడించడం టాలీవుడ్ పంగామా ద్వారా. అది పెట్టాను, చాలా చేశారు. అది చేసినందుకు నాకు వాళ్ళు చాలా అవార్డు ఇచ్చారు. దానికి 2010 లో కూడా నాకు టీవీ తరఫున నాకు గొప్ప అవార్డు కూడా లభించిందండి. గ్రేట్ అండి. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా సరే పీవీ భైరవన్ శర్మ అని యూట్యూబ్ లో కొట్టినట్టయితే, పీవీ భైరవన్ శర్మ వీడియోస్ అని కొట్టినట్టయితే అన్ని చూడవచ్చు. నా పాటలు, పద్యాలు, టీవీ సినిమాలు, తర్వాత నేను చేసిన అన్ని ప్రోగ్రామ్స్ చూడవచ్చు. ఓకే అండి, తప్పకుండా అండి. పీవీ భైరవన్ శర్మ అని చూడాలా అండి యూట్యూబ్ లో? అవునండి, పీవీ భైరవన్ శర్మ వీడియోస్. ఓకే అండి, తప్పకుండా. మరి సైన్ అప్ చెప్పే సమయం ఆసన్నమైందండి. మీరు ఇంకేదైనా ఒక మంచి ఫోక్ సాంగ్ తో సైన్ అప్ చేద్దాం ఈరోజు. తప్పనిసరి మేడం. మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ పాడి వినిపించగలరా? తప్పనిసరి మేడం. ఒక సందేశాత్మక గీతం తీసుకున్నామండి. ష్యూర్ అండి, సందేశాత్మక గీతం తీసుకున్నాము. అందరం సోదరా మానవులం, అందరం సోదరా మానవులం, మనమందరం సమతా గీతికలం, అందరం సోదరా మానవులం, మనమందరం సమతా గీతికలం, అందరం సోదరా మానవులం, సుందర హిమ నగతమ సౌభాగ్య భావ వారసులం, సుందర హిమ నగతమ సౌభాగ్య భావ వారసులం, నవకులీను పరిసరాల పరమలి సుఖాబులం, సోయగాల నదుల ఎదల తేట గీతి పాటలం, సోయగాల నదుల ఎదల తేట గీతి పాటలం, పలుబాటల కోమల రవ ప్రభావ వాటికలం, అందరం సోదర మానవులం, మనమందరం సమతా గీతికలం, అందరం సోదర మానవులం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ సాంగ్ ఫర్ అస్ అండి. మంచి పాటలతో, అభినయంతో, మిమిక్రీతో, జోక్స్ తో చాలా చక్కగా మమ్మల్ని అందరినీ అలరించారండి. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నానండి. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి.